अंदर की नमस्कार ना पेर बाबू नेनु मेंटर्गा पुलिंदल डिविजन लो पनि चेस्तुन्नानु ఈ రోజు మనము ఫార్మర్ సైంటిస్ట్ కాజా హుసేన్ ఫీల్డ్లో 20 సెంట్లు ఏటీఎం మోడల్ మనం వేయడానికి ఈరోజు మన పులిందుల డివిజన్ నుంచి మన ఎన్ఎఫ్ఏ నరసింహారెడ్డి సార్ గారు వచ్చారు తర్వాత ఎంఎంటి మాస్టర్ ట్రైనర్ భాస్కర్ రెడ్డి సార్ వచ్చారు తర్వాత మన ఫార్మర్ సైంటిస్ట్ జగను తర్వాత హుసేన్ కాజా హుసేన్ తర్వాత మన ఐసిఆర్పి పులిందుల మండలానికి సంబంధించిన ఐసిఆర్పిలు అందరూ ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు మనకు 20 సెంట్ల కావాల్సిన ప్రధాన పంటలు ఏవి అంటే మనకు క్యారెట్ తీసుకుంటాము అలాగే బీట్రూట్ ముల్లంగి ఈ మూడు ప్రధాన పంటలు తర్వాత మనం అంతర పంటలు మనం బెండ చేస్తాము తర్వాత మీ ఆకుకూరలు గడ్డ జాతి తీగ జాతి ఇవన్నీ కలిపి మనము 20 సెంట్లలో ఈ రోజు సోయింగ్ చేయడానికి అలాగే ఘనజీవామృతం 100 కేజీలు ఘనజీవామృతం తీసుకుంటాము తర్వాత ఈ బీజామృతం బీజామృతంతో ఇత్తన శుద్ధి చేసి ఈ రోజు మనం సోయింగ్ చేసుకోవడానికి మనం ల్యాండ్ అంతా రెడీ చేసుకున్నాము ఈ రోజు సోయింగ్ ఎలా చేద్దాము ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం ఈ తీసుకున్న విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి అంటే 12 గంటల ముందే మనం తయారు చేసుకున్న బీజామృతంతో విత్తన శుద్ధి ఎలా చేయాలో ఒకసారి చూస్తున్నాం తీసుకున్న విత్తనాలను ఇలా బీజామృతంతో మనం కలిపి వీటిని 10 నిమిషాల సేపు నీడలో కొంచెం ఆరబెట్టాలి ఓకేనా ఈ రోజు మనము ప్రధాన పంటలు ఏదైతే 20 సెంట్లు అనుకున్నాం 20 సెంట్లు మోడల్లో మనం ఈ విధంగా నాలుగు అడుగులు బెడ్ ఒక్కడు కాలం ఉండేలాగా మనం ల్యాండ్ను తయారు చేసుకోవాలి తయారు చేసిన తర్వాత ఈ విధంగా లోతు దుక్కులు కాకుండా తేలికపాటి దుక్కులు ఇలాగా మనం చదును చేసుకోవాలి నాలుగు అడుగులు బెడ్ చదును చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఈ ఘనజీవామృతం ఏదైతే మనం ఘనజీవామృతం తయారు చేసుకున్నామో దానికి 20 సెంట్లకు 100 కేజీలు ఘనజీవామృతము ఆ విధంగా మనం చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మనం ఈ సోయింగ్ చేయడానికి ప్రతి 3 ఇంచులకు ఒక చోట మనం ఈ విధంగా కర్రలతో మనం గీతలు గీసుకోవాలి 3 ఇంచులకు ఒక చోట మనం తీసిన తర్వాత ఫస్ట్ ముల్లంగి మనము ఈ విధంగా సోయింగ్ చేసుకొని ఈ విధంగా మట్టిని కప్పివేయాలి తర్వాత వాటికి తర్వాత ఆకుకూరలు వాటి మధ్య మనం ఆకుకూరలు వేసి చదును చేయాలి తర్వాత క్యారెట్ 3 ఇంచులకు ఒక చోట క్యారెట్ చేసి ఇలాగా చేయాలి తర్వాత ఆకుకూరలు వాటిని చదును చేయాలి తర్వాత బీట్రూట్ ఈ విధంగా ఒకదానికి ఒకటి 3 ఇంచులకు ఒక గడ్డ జాతి ఆకుకూరలు తర్వాత మళ్ళీ గడ్డ జాతి ఆకుకూరలు ఈ విధంగా వీటికి మనము బెడ్డుకు ఇరుపక్కల ఈ పక్క గోర్చిక్కుడు ఇటు సైడ్ గోర్చిక్కుడు తర్వాత అలసంద పెడతాము మన సెంటర్లో వచ్చేసి మొక్కజొన్న మనం స్వయం చేయడం జరుగుతుంది ఇలా 20 సెంట్లలో మనం ప్రధాన పంటలు అయినటువంటి గడ్డ జాతి ఆకుకూరలు కూరగాయలు ఇవి వేయడం వలన 20 సెంట్లలో మనకు ఎక్కువ ఆదాయం రావడము తర్వాత మనకు ఇంటికి కావాల్సిన అన్ని ఆకుకూరలు కూరగాయలన్నీ మన ఆరోగ్యానికి తగినట్టు తినడము వాటితో పాటు మన ఆదాయాన్ని కూడా మనకి ఇన్ని రకాలైన పంటలు వేయడం వల్ల పురుగులు అనేది రావు తర్వాత భూమిలో అనేది పోషకాలు అనేది పెరుగుతాయి తర్వాత మంచి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఏటీఎం అంటే మనకు ఎనీ టైం మనీ అంటే ఏదైతే మనం ఏటీఎం కార్డు తీసుకో ఎప్పుడైతే మనం మనీ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ విధంగా ఇన్ని రకాల కూరగాయలు వేయడం వల్ల ఆకుకూరలు మనకు రోజువారీ రోజు వస్తుంటాయి కూరగాయలు వస్తుంటాయి ప్రతి డైలీ మనం ఆదాయం అనేది తీసుకోవడం కోసం ఈ మోడల్ను మనం ఏటీఎం మోడల్ అంటాం అంటే ఎనీ టైం మనీ మన జోబులో ఉండేట అన్నమాట ఈ విధంగా మన ఏపీ ఎంప్లాయ్గా ఉన్నటువంటి మన క్యాడర్స్ కానీ తర్వాత మన రైతులు కానీ అందరూ ఇలాంటి పద్ధతులు 20 సెంట్లలో మనం కూరగాయ మోడల్ ఏటీఎం మోడల్ వేసి వారి కుటుంబాన్ని మంచి ఆరోగ్యంగా కాపాడుకుంటూ తర్వాత ఆదాయాలు సంపాదించుకుంటూ అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు